ఆకాశాన్ని అంటుతున్న టమాటా ధరలతో సామాన్య జనం తెగ ఇబ్బందులు పడుతుంటే, మరోవైపు టమాటో రైతుల ఇంట సిరుల జల్లులు కురుస్తూ సంతోషాల వరదలు పొంగుతున్నాయి. ఏళ్ల తరబడి టమాటా సాగు చేస్తున్నా ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ఇప్పుడు లాభాలు కళ్ళచూస్తున్నారు. ధరలు కలిసి రావడంతో వారి కలల పంట పండింది. మొన్న మహారాష్ట్రలో పూణేలో ఓ రైతు కుటుంబం టమాటో సాగుతో 1.5 కోట్ల రూపాయల ఆదాయం పొందగా, ఇప్పుడు మన పొరుగున ఉన్న ఏపీలోనే ఒక రైతు కుటుంబం ఒక్క నెలలోనే ఏకంగా 3 కోట్ల రూపాయలు ఆర్జించింది. సాగు ఖర్చులు, రవాణా, మార్కెటింగ్ ఖర్చులు పోను 3 కోట్ల రూపాయలు సంపాదించుకుంది. మొత్తం 22 ఎకరాల్లో టమాటో పండించి మంచి లాభాలను కళ్ళచూసింది. ఆ వివరాలేమిటో కాస్త పరిశీలిద్దాం. ఏపీలోని చిత్తూరు జిల్లా సోమల మండలం కరకమంది గ్రామానికి చెందిన పి. చంద్రమౌళి, అతడి సోదరుడు మురళి, తల్లి రాజమ్మ ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నారు. వారికి వేర్వేరు చోట్ల మొత్తం 32 ఎకరాల భూమి ఉంది. ఇందులో 22 ఎకరాల్లో ఏళ్ల తరబడి టమాటా పంటను సాగు చేస్తున్నారు. రైతు చంద్రమౌళి గత 2 ఏళ్లుగా ఒక స్ట్రాటజీ ప్రకారం వంగడాల ఎంపిక నుంచి ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ లాభాలు గడిస్తుంటారు. ఏటా వేసవి తర్వాత టమాటోకు మంచి ధర పలుకుతున్నట్టు గుర్తించిన చంద్రమౌళి ఈసారి జూన్ జులై మాసాల్లో దిగుబడి వచ్చేలా టమాటా సాగు చేశారు. ఏప్రిల్లో మొక్కలు నాటి జూన్ నాటికి దిగుబడి వచ్చేలా పంటను సాగు చేశారు. 22 ఎకరాల్లో ఏప్రిల్లో సాహో రకం టమాటా మొక్కలు నాటారు. జూన్ చివరిలో దిగుబడి మొదలు కాగా ఆ దిగుబడిని చిత్తూరు జిల్లా సరిహద్దున ఉన్న కర్ణాటకలోని కోలార్ మార్కెట్లో విక్రయించారు. మార్కెట్లో 15 కిలోల పెట్టె ధర 1000 రూపాయల నుంచి 1500 రూపాయల మధ్య పలికింది. 40,000 పెట్టెలు విక్రయించగా 4 కోట్ల రూపాయల ఆదాయం వచ్చినట్టు రైతు చెబుతున్నారు. పంట సాగుకు పెట్టుబడి 70 లక్షల రూపాయలు కాగా కమిషన్ 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షల రూపాయలు పోను 3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని రైతు అంటున్నారు. కేవలం ఒక చిత్తూరు జిల్లాలోనే కాదు, తెలంగాణలో కూడా ఒక రైతుకు 3 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందండోయ్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ రైతు బాన్స్వాడ మహిపాల్ రెడ్డి దంపతులు ఇప్పటికే 2 కోట్ల రూపాయల విలువైన టమాటా పంటను విక్రయించామని చెబుతున్నారు. మరో 1 కోటి రూపాయల పంట కోతకు సిద్ధంగా ఉందని చెప్పారు. మహిపాల్ రెడ్డి దంపతులకు సీఎం కేసీఆర్ అభినందనలు చెబుతూ రాష్ట్ర రైతులకు ఆయన ఆదర్శమని ప్రశంసించారు కూడా. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుందో తెలుసా? ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు రాని ఆదాయం సంపాదన టమాటో రైతులు ఆర్జిస్తున్నారని ప్రజల నుంచి తెగ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. సో టమాటో రైతన్నకు మనం కూడా హ్యాట్స్ ఆఫ్ చెబుదామా మరి.